సీనియర్ నేతలకు మళ్లీ అవే కీలక శాఖలు. అమిత్ షాకు హోం, రాజ్నాథ్ కు రక్షణ, గడ్కరీకి రోడ్లు, నిర్మలకు ఆర్థికం, అశ్వినికి రైల్వే, జయశంకర్ కు ఫారిన్ అఫైర్స్, కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ. ఇక మోదీ వచ్చాక బొగ్గు ఉత్పత్తి పెరిగిందన్న కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా బండి. రామ్మోహన్ కు విమానయాన శాఖ, ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా వర్మ, గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల సహాయ మంత్రిగా పెంబసాని. కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమలు, శివరాజ్ కు వ్యవసాయం, నడ్డాకి ఆరోగ్యం, రిజిజుకు పార్లమెంటరీ వ్యవహారాలు. పీఎం ఆవాస్ యోజన కింద అదనంగా 3 కోట్ల ఇళ్లు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం, మోదీ తొలి కేబినెట్ భేటీలో తొలి నిర్ణయం. కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యంపై అసంతృప్తి, కేబినెట్ ర్యాంక్ దక్కలేదని షిండే వర్గం అలక, ఇప్పటికే పదవి కోసం అలిగిన అజిత్ పవార్. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే, విధి విధానాలు రూపొందించాలన్న రేవంత్, ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలు. పాలిటిక్స్ కు మాజీ ఎంపీ కేశినేని గుడ్ బై, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటన, విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని హామీ. అతడు దళితుడు కాదు కమ్మ, మంగళగిరి వీడియోపై టీడీపీ వివరణ, వైసీపీ ఫ్యాక్షన్ దాడులకు చెక్ పెట్టాలన్న లోకేష్. జగన్ను కలిసిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమికి కారణాలపై విశ్లేషణలు, మాజీ సీఎంను కలిసిన వారిలో బొత్స, వంగ గీత. బొత్సపై ఏసీబీకి వర్ల ఫిర్యాదు, టీచర్ల బదిలీల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ, భారీ దోపిడీ చేశారన్న వర్ల. గుంటూరు ఎస్పీకి ఉండి ఎమ్మెల్యే ఫిర్యాదు, గత ప్రభుత్వంలో టార్చర్ పై రఘురామ కంప్లైంట్, పోలీస్ కస్టడీలో హత్యాయత్నం జరిగిందన్న నేత. దాడులపై చెవిరెడ్డి నిరసన, గాంధీ విగ్రహానికి వినతి పత్రం, చంద్రగిరిలో దౌర్జన్యాలు ఆగాలన్న నేత. విద్య, వ్యవసాయం మా ప్రాధాన్యాలు, స్కూళ్లలో పాత సిలబస్ ను మారుస్తామన్న రేవంత్, త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటుకు హామీ. హైదరాబాద్ లో ఓ మోస్తరు వర్షం, ఉప్పల్, కాప్రా, ఈసీఐఎల్ ప్రాంతాల్లో వాన, వరద నీటిని క్లియర్ చేసిన జీహెచ్ఎంసీ. జనగామ కలెక్టరేట్ లో ఇసుక పంచాయతీ, ప్రజావాణిలో చొచ్చుకొచ్చిన రాంబోజీగూడెం ప్రజలు, వాగులో ఇసుక తవ్వకాలు ఆపాలని డిమాండ్. ఛత్తీస్గఢ్ లోని బలౌదా బజార్ లో భారీ హింస, కలెక్టరేట్ ను ధ్వంసం చేసిన సత్తామీ సమాజ్ కార్యకర్తలు, తమ ఆలయంపై దాడి జరిగిందని ఆగ్రహం. ఢిల్లీలో ఆప్ కార్యకర్తల ఆందోళన, హర్యానా భవన్ ముట్టడి, ఢిల్లీకి నీటి విడుదల చేయడం లేదని నిరసన. సిక్కిం సీఎంగా ప్రేమ్ కుమార్ తమాంగ్, వరుసగా 2వ సారి ప్రమాణ స్వీకారం, భారీగా హాజరైన ప్రజలు. ముంబైలో భారీగా అక్రమ బంగారం సీజ్, 33 కేజీలు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్, 19 కోట్లు ఉంటుందన్న అధికారులు.